హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ చేతి వంటలు. ఈరోజు ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అండి. దసరా నవరాత్రులు రాబోతున్నాయి కదండి. మొదటి రోజు అమ్మవారికి ఏ రంగు చీర కడతారో, ఏ ప్రసాదం నైవేద్యంగా పెడతారో ఈరోజు తెలుసుకుందామండి. మొదటి రోజు అశ్వేజ శుద్ధ పాఠ్యమి గాదేవిగా అమ్మవారు అలంకరించబడతారు. ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్ని అలంకరిస్తారు. ఎరుపు రంగు వస్త్రం ఎందుకు అలంకరిస్తారంటే ఎరుపు రంగు ఉత్తేజానికి సంకేతం, అందుకని ఎరుపు రంగు వస్త్రాన్ని అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారికి కట్టు పొంగల్ని నైవేద్యంగా పెడతారు. కట్టి పొంగల్ని ఎందుకు నైవేద్యంగా పెడతారంటే కట్టి పొంగల్లో ఉన్న మిరియాలు ఘాటుకి భూత పీత పిచాచాలు దోషాలు తొలగిపోతాయండి. ఈ కట్టి పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకోండి. ఒక కప్పుతో బియ్యాన్ని తీసుకోండి. ఈ గిన్నెలో బియ్యాన్ని వేసుకోండి. అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పును తీసుకోండి. ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పెసరపప్పు వేసుకోవచ్చండి, లేదంటే హాఫ్ కప్పు కూడా పెసరపప్పు వేసుకోవచ్చు. ఒక కప్పుకి ఒక కప్పు వేస్తే టేస్ట్ బాగుంటుందండి పొంగల్ది. ఇది నీట్గా కడుక్కొని 2 కప్పులు బియ్యానికి 6 కప్పులు వాటర్ని పోసి 1 గంట పాటు నానబెట్టుకోండి. అంటే 1 కప్పుకి 3 కప్పులు వాటర్ అండి. మీకు పొంగల్ కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా కావాలనుకుంటే 7 కప్పుల వరకు వాటర్ పోసుకోవచ్చు. ఇలా వాటర్ని పోసి మీకు టైం ఉంటే 1 గంట పాటు నానబెట్టుకోండి. ఇలా మీకు టైం లేకపోతే వెంటనే చేసుకోవచ్చు. ముందుగానే స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ నెయ్యిని వేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 స్పూన్ మిరియాలు వేసుకోండి. కొంచెం కాజు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం ముక్కలు వేసుకోండి. 1 స్పూన్ పచ్చిమిరపకాయలు వేసుకోండి. 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. మిరియాలు అల్లము పచ్చిమిరపకాయలే పొంగల్కి ఘాటునిస్తుందండి. మీకు రుచికి తగినట్లుగా మీరు ఈ మిరియాలు అవి అడ్జస్ట్ చేసుకోండి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదండి బియ్యాన్ని, ఆ వాటర్తో సహా బియ్యాన్ని ఇందులో పోసుకోండి. వెంటనే చేసుకున్నట్లయితే బియ్యం కడిగేసి ఈ పోపులో బియ్యం పప్పు వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ని పోసుకోండి. 1 కప్పుకి 3 కప్పు వాటరు. ఇలా నానబెట్టుకుని చేసుకుంటే ఇలా చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి 1½ టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు మూత పెట్టుకొని 3 నుండి 4 విజిల్స్ వేయించుకోండి. కుక్కర్ పర్ఫెక్ట్గా విజిల్స్ వస్తే 3 విజిల్స్ సరిపోతాయండి. కరెక్ట్గా రాకపోతే 4 విజిల్స్ వరకు వేసుకోండి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూసుకోండి. ఇలా ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. మీకు కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా కావాలనుకుంటే 7 కప్పుల వరకు వాటర్ని పోసుకోండి. 1 కప్పుకి 3 కప్పులు వాటర్ని పోసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి. మీకు కొంచెం పల్చగా కావాలంటే 1 కప్పుకి 3½ నుండి 4 కప్పుల వరకు వాటర్ని పోసుకోండి. ఇలా కలుపుకొని 1 గిన్నెలోకి ప్రసాదం తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోండి. ఇది 5 నిమిషాల్లో అయిపోయిద్దండి ప్రసాదము. ప్రసాదంగానే కాకుండా బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చండి. 5 మినిట్స్లో అయిపోయిద్దండి. ఇలా ప్రసాదం మీకు ఏ గిన్నెలో కావాలో ఆ గిన్నెలో వేసుకొని అమ్మవారికి పెట్టుకోండి. ఇలా ప్రసాదం పెట్టుకొని సింపుల్గా ఇంట్లోనే అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులతోని ఎరుపు రంగు అక్షింతాలతో పూజ చేసుకోండి. అక్షింతాల్లో కొంచెం కుంకుమ కొంచెం నెయ్యి వేసి కలుపుకోండి. అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయలు మాలకట్టి మెల్లో అయ్యండి. దానిమ్మ పళ్ళుని నైవేద్యంగా పెట్టు. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.